అంతే కదా, తలుసుకుంటే బడి కట్టియచ్చు, తలుసుకుంటే గుడి కూడా కట్టియచ్చు, ఓ దావకాన కట్టియచ్చు, కాయస్ ఉంటే ఓ లైబ్రరీ పెట్టియచ్చు, నచ్చిన కంపెనీ పెట్టచ్చు, సినిమా టాకీస్ కూడా నడపచ్చు. అంతేగాని నేను గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ పెట్టుకుంటా, రచ్చబండ కోర్టు పెట్టుకుంటా, రంగయ్య రైల్వే నడిపిస్తా, కనకయ్య కలెక్టర్ ఆఫీస్ కట్టుకుంటా, ఎల్లయ్యనేమో ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టుకుంటా అంటే నడుస్తా అది. అయితే ఒక మూతవరి ఏం తెలిసిండో, అర్రే ఈ విషయం విజయమాలకి తెలిస్తేనా ఈ మనిషికి తప్పకుండా లగ్గం కారెట్ పంపిస్తాడు. ఏహే నేను బ్యాంకులో చుట్టూ తిరుగుడైంది అని అనుకున్నట్టున్నాడు, డైరెక్ట్ గా బ్యాంకే తెలిసిండు మనోడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటక బ్యాంక్ బ్రాంచ్ని ఓపెన్ చేసిండు. ఓ ఐదుగురికి బ్యాంకులో కొలువిచ్చి అన్న మేనేజర్ అయిండు. రేపో మాపో ఏటీఎం సెంటర్ తెరిచేది ఉండేనట. 15-20 మంది ఖాతాలు తెరిచి పైసలు జమ చేసుకున్నట. పాస్బుక్లు కూడా ఇచ్చిండు అకౌంట్లు తెరిచిన వాళ్లకు. లోన్లు అడిగితే కొత్త బ్రాంచ్ కదా కొంత టైం పడుతుంది అని అన్నాడట. అయితే ఒక కస్టమర్కు డౌట్ వచ్చిందట మన వాళ్ళ పనితనం చూసి, ఎందుకైనా మంచిది అని బెంగళూరులో ఉన్న కర్ణాటక బ్యాంక్ పెద్ద ఆఫీస్కు ఫోన్ కొడితే గప్పుడు తెలిసిందట అన్నగారు పెట్టింది ఉత్తుత బ్యాంక్ అని. పోయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసి అర్రల దోలిండ్రు. బ్యాంకును మొన్ననే ఓపెన్ చేసిండు కాబట్టి లచ్చనరే జమైనాయట అకౌంట్లల్లా. గా కస్టమర్కు అనుమానం రాకుంటే ఎంత పైకం పోగవునో. అయినా ఇకమతుంటే మాల్యాలు మోడీ లెక్క బ్యాంకులను నూడ్చుకోవాలి కానీ ఉత్తుత బ్యాంకు పెడితే ఉత్తగనే దొరికిపోరానే.